మాయాబజార్ చిత్రంతో పరిచయమైన శాంతకుమారి దర్శకులు పి పుల్లయ్య గారికి అర్ధాంగి అయి పరిశ్రమ చేత మమ్మీ డాడీలుగా పిలిపించుకుని ఆదర్శమూర్తులయ్యారు. అనేక చిత్రాలలో అసమానమైన నటనను ప్రదర్శించి ఎంత పేరును తెచ్చుకున్నారో మంచి గాయనిగా కూడా అంతే పేరును గడించారు. శాంతమైన పాత్రలకు పెట్టింది పేరు ప్రశాంతకుమారి. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు నా స్వగతాలు నన్నే చెప్పుకోమంటున్నారు. అవి చెప్పడం కొంచెం కష్టం, కానీ మీ గురించి నేను చెప్పవలసి వస్తూ ఉంది. ఫస్ట్ నేను మాయాబజార్ చిత్రం పివి దాస్ గారు తీశారు. ఆ చిత్రంలో శశిరేఖగా నేను హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఆ చిత్రంలో బ్రహ్మాండంగా నాకు పేరు వచ్చింది. తర్వాత సారంగధర, తర్వాత రుక్మిణి కళ్యాణం, తర్వాత వెంకటేశ్వర మహాత్మ్యమని పూర్వం మా భర్త గారు తీశారు, అది పి పుల్లయ్య గారు. అందులో నేను పద్మావతి వేషం వేశాను. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు శ్రీనివాసుడిగా వేశారు. ఆ పిక్చర్ బ్రహ్మాండం సంవత్సరం రోజులు ఆడింది ప్రతి చోట కూడాను. అందులో నా వేషం గురించి అప్పటి నుంచి నాకు చాలా పేరు ప్రతిష్టలు వచ్చాయి. తర్వాత మళ్ళీ వెంకటేశ్వర మహాత్యం 20 ఏళ్ళ తర్వాత మా ఆయన ఆ పిక్చర్ తీశారు. ఆనాడు హీరోయిన్గా వేశాను, ఈనాడు నేను వకుళాదేవిగా, అతని తల్లిగా వేశాను. రామారావు గారు శ్రీ వెంకటేశ్వరుడిగా నటించారు. తల్లి దగ్గర దాపరికాలు ఎందుకురా, చెప్పరా? నువ్వు ఆకాశరాజ్యం ఎదుగుతుగా అమ్మా, మనం ఉన్నది ఆయన రాజ్యమే. మరి ఆయనకు చక్కని కూతురున్నదమ్మా. ఉంటే ఆ అమ్మాయిని నేను వరించానమ్మా. ఆ అమ్మాయి కూడా నన్ను వరించిందమ్మా. కలవరిస్తున్నావా ఏమిరా? లేదమ్మా, కళా కాదు, కల్లా కాదు. మొన్న వసంతోత్సవ సమయంలో ఇద్దరం కలుసుకుందాం, ఒకరినొకరు తెలుసుకుందాం, మనసులు ఇచ్చిపుచ్చుకున్నాం. శ్రీనివాస, ఎంత పిచ్చివాడవురా! వాళ్ళు పరిపాలకులు, మనం పరిచారకులు. వాళ్ళు మహారాజులు, మనం నిరుపేదం. అశ్చిమ శకాంతర భేదమే అంతఃపురాలకు అడవులతో వియ్యమ. ఎక్కడి పొత్తు నాయనా, ఇది కోరరాని కోరిక, అన్యులు విన్న ఆపద కూడా. లేనైనా భోజనానికి రానాయనా. ఇంకెందుకమ్మా భోజనం? అదేమిట్రా అముంటితనం? బ్రతక తలుచుకున్న వారికే కదమ్మా భోజనం. శ్రీనివాస, ఏమిటా మాటలు? ఇక నాకు ప్రాణత్యాగం ఒక్కటే శరణ్యం. శ్రీనివాస, శ్రీనివాస, ఏమాగాయిచ్చవురా? నన్నేం చేయమన్నావో చెప్పు. ఏమీ లేదమ్మా, ఆకాశరాజు వద్దకు వెళ్ళి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వవలసిందని అడగమన్నావా? ఆ అవమానం మీతో అనుభవిస్తే గానీ నీకు తృప్తి లేదా? అలాంటిదేమీ జరగదమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. వెళ్ళిరామ్మా, వెళ్ళవా? సరే నాయనా. నాయనా, వెళ్తానయ్యా, భగవంతుని మీద భారం వేసి వెళ్తాను. సరేనా? మా అమ్మ బంగారు అమ్మ. ఆ పిక్చరు బ్రహ్మాండంగా పోయింది. ఆయన నిజంగా ఎన్టీఆర్రావు గారు బ్రహ్మాండంగా ఆ వేషానికి ఎంత బాగున్నారో నేను చెప్పలేను. కళ్ళు మూసుకుంటే వెంకటేశ్వరులు కనిపించేవాడు కాదు, ఆ మహానుభావుడు రామారావు గారే కనిపించేవారు నాకు. ఆ దేవుని ప్రార్థన చేసేటప్పుడంతా ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా. ఎంత పిలచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా. పిలచినా ఎంత వేడినా ఈ నాటికి దయరాజేనా వాహిని సంస్థలో కేవి రెడ్డి గారి దర్శకత్వాన ఒక పిక్చర్ తీశారు గుణసుందరి కథ. అందులో ముగ్గురం అప్పచెల్లెళ్ళం. ఒకరోజు నేను నా రెండవ చెల్లెలు కలిసి మంచి వెన్నెట్లో పాటలు పాడుకున్నాను రమ్మని వచ్చామన్నమాట. ఆ పాటలు ఎంతో ఆనందదాయకంగా మేమిద్దరం పాడాము. అందులో ఒక పెద్ద ఆకారమైన శృతి నాకు ఇచ్చారు. అందులో ఒక్క నిమిషం గుక్క తిప్పుకోకుండా ఆ పాట పాడాలన్నమాట. అది పాడేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. చూసిన వాళ్ళ ఆడియన్స్ అంతను కూడాను ఆ పాటను గురించి ఎంతో రాశారు. శాంతకుమారి ఇంత బాగా పాడింది ఈ పాట అని అప్పుడు ఎంతో ఆనందించాము మేము. చల్లని దొరవేలే చందమామ నీ అల్లరి తాలించవోయ్ చందమామ నీ అల్లరి తాలించవోయ్ చందమామ ఆహా 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 చల్లని నీ వెన్నెలలు కొందునోయే ఆహా ఆహా చల్లని ఈ చల్లని నీ వెన్నెలలు కొందునోయే మా ఒళ్ళు కన్నెనోయే పిల్లగాలి పిల్లగాలి నుసుకుల్పి వల్లెలు కదలించావు పిల్లగాలి నుసుకుల్పి వల్లెలు కదలించావు వల్లెలు కదలించావు మా ఒళ్ళును పులకించావు వలపుతోటి తెలగాటకు గిలికింతలు సలితావే వలపుతోటి తెలగాటకు గిలికింతలు సలితావే చందమామ ఓ చందమామ ఓ చందమామ. చిత్రసీమలో కొన్ని విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మా అర్ధాయ సినిమాలో కూడా జరిగింది. గుమ్మడి గారికి నేను రెండో భార్య వేషంగా వేయాల్సి వచ్చింది. చాలా గయ్యాళి వేషం ఆ వేషం నాది. అప్పుడు మా ఆఫీస్కు గుమ్మడి గారిని పిలిపించారు. మా ఆయన నన్ను పిలిచి ఏమే అబ్బాయి చేత వేషమే ఇస్తాము నీ భర్తగా అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే ఇంత చిన్న అబ్బాయితో రెండో పెళ్ళాన్ని నేను పైన అతను అంత చిన్న అబ్బాయిగా ఉన్నాడు. నేను అలాగండి వేషం వేయటం బాగుండదండి, వద్దండి ఈ అబ్బాయి వద్దు, వేరే అతను బుక్ చేయండి అన్నారు. లేదు, నేను మేకప్ వేసి బ్రహ్మాండంగా నీకు రెండో భర్తగా ఉండేటట్టు, నీకు ఫస్ట్ భర్తగా ఉండేటట్టు, నువ్వు రెండో పెళ్ళంగా ఉండేటట్టు నేను తయారు చేస్తాను కదా, నీకెందుకు అంత బాధ అన్నారు. ఏమో మీ ఇష్టం, నాకేమో ఇష్టం లేదని చెప్పాను. తర్వాత అతని వేషం దగ్గరుండి మా ఆయన ముసలితనం లక్ష్యంగా మేకప్ వేయించుకొని వచ్చారు. నేనే ఆశ్చర్యపోయాను. ఇతను ఎవరండి అని అడిగాను. నీ పక్కన మగుడు వేషం వేసేవాడే ఈయన అన్నాడు. అట్లాగా ఇప్పుడు బాగానా అబ్బాయి నువ్వు అన్న. అమ్మ నాకే చాలా భయంగా అంది, నాకన్నా మీరందరూ పెద్దవాళ్ళు, జగ్గయ్య నాకన్నా పెద్దవాడు, నాగేశ్వరరావు గారు నాకన్నా పెద్దవాడు, మీరు నాకన్నా పెద్దవారు, ఇంతమందిలో నేను నలిగి ఎట్లా పోతానో ఏమో, నాకు చాలా భయంగా ఉంది మా వేషం వేసినప్పటి నుంచి అని గుమ్మడి గారు అన్నారు. ఏం భయం అండి, మేమంతా ఉన్నాం కదా అన్నాను. తర్వాత పిక్చర్ అంతా అయిపోయినాక చూస్తే ఎంతో బాగున్నాడు గుమ్మడి, చాలా బాగా నటించారు. అందరం బాగా నటించాం, బ్రహ్మాండంగా పిక్చర్ బాగిపోయింది. ఏమిటి దాని అహంకారం, మా కులగోత్రాలు ఎంచుతుందా? అది చెడ కుక్కను బతికింది, అది అమ్మమ్మలు వేలు పెట్టి చూపించేది. అసలు కుక్కను సింహాసనం ఎక్కించింది మీరు, అది కాపురాన్ని రెండు చేయాలని కంకణం కట్టు కూర్చుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచారా సరే, లేకుంటే ఈ కాపురం కుక్క చింతన విస్తరవుతుంది, మర్యాదగా ఉన్న కాపురం రచ్చకెక్కుతుంది. తర్వాత మీ ఇష్టం. బెల్లంకొట్టారా, ఇలా కూర్చుంటారా, ఏమన్నా కదులుతారా? మీ కోడలంటే మీకు అభిమానం ఉంటే ఉండదు, దాని చేత మాటలు పడాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మానాభిమానాలు చంపుకొని బతకడం కన్నా ఏ గంగలో ఉన్న పడి తత్వం సరిపోతుంది. అయిందా దర్బారు? ఏమిటలా ఉన్నారు? మాట్లాడరే ఏమైంది తప్పులన్నీ తెలుసుకొని తల వంచుకొని వచ్చా అనుకున్నంత అయిందన్నమాట మాకు తెలుసు మీ కోడలంత సమర్థురాలని తప్పులన్నీ మావేనటనా చేసిన వాళ్ళకి తెలుసు మేమంతా సినిమాలో నటించినప్పటికి మేమందరం ఏదో అంత కలిసికొట్టుగా అందరం ఒకే విధంగా అందరం ఒకలాగా కుటుంబంలాగా ఉండేవాళ్ళం అలాంటి మధ్యాహ్నం పూట మా ఇంటి నుంచి అందరి ఇంటి నుంచి భోజనాలు వస్తాయి కదా ఆ భోజనాలు అందరం కూర్చొని తినేవాళ్ళం మాకు ఆ ఎల్తి లేదు చిన్న లేదు పెద్ద లేదు ఏమీ లేదు అందరం అమ్మ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళలాగానే మా కుటుంబంలో ఎలా ఉంటామో అదే విధంగా మేము ఉండేవాళ్ళం అలాగే మేము సిరి సంపదలు పిక్చర్ తీసాం అందులో మొదటి సీన్ ఇలాంటి సీనే వచ్చింది అందులో గుమ్మడి గారు ఉన్నారు నాగయ్య గారు ఉన్నారు నేను ఉన్నాను పిల్లలంతా ఉన్నారు అందులో గుమ్మడి గారికి 3 ఆడపిల్లలు నాకు ఒక కొడుకు ఈ అందరికీ పిల్లలందరికీ అన్నం పెడుతూ ఎంతో ఆనందంగా ఉంది ఆ సీను పెడుతూ ఉంటే అందరూ శబాష్ శబాష్ అమ్మా అని ఒకరు అమ్మ నాకు తక్కువ పెట్టామని అందరూ కొందరేమో పిల్లలు అమ్మ నాకు ఆ కడుపు నిండలేదమ్మా అని వాళ్ళు కొందరు ఈ విధంగా నేను అందరికీ అన్నాలు పెడుతూ ఉంటే ఎంతో ఆనందంగా గడిచిపోయింది ఆ సీన్ ఆ పిక్చర్కి అవార్డు వచ్చింది 8 అవార్డులు వచ్చినాయి సిరి సంపదలకు మా అర్థానికి కూడా అవార్డు అయిన పిక్చర్ అది కూడాను అంత ఇదిగా ఉండేవాళ్ళం ఇప్పుడు మత్సుకైనా అటువంటి వాళ్ళని చూస్తామంటే కనిపించరు ఎవరి వేషం ఏదో ఎవరి పాట ఏదో అని వేసుకొని పోయేవాళ్ళం ఆనాడు మేమందరం పాటలు పాడేవాళ్ళమే సిరి సంపదలో నేను పాడాను పాట పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పువ్వులు చిట్టి పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పువ్వులు మీరే మాదిరి సంపదలు వరాల ముత్తుల మూటలు తరతరాల వరాల పంటలు చిట్టి పొట్టి పాపలు చిరు చిరు నవ్వుల పువ్వులు తర్వాత శ్రీ కృష్ణాంజనేయ యుద్ధంలో ఆయన కృష్ణుడిగా నేను యశోదగా వేషం వేశాను నా పోషణ చాలా చిన్నదైనప్పటికీ ఎంతో ఆనందకరమైన వేషం అది అమ్మా నీ చేతులతో వెన్న తినిపించక ఎన్ని రోజులైందమ్మా నాకు అమ్మా తినిపించవా అమ్మా అని అడుగుతాడు రామారావు గారు నాయన అంతకన్నా నాకు ఆనందం ఏముంది తప్పకుండా తినిపిస్తానయ్యా అని గిన్నెలో వెన్న తీసుకొచ్చి తిన్నాయన అమ్మా ఎంత రుచిగా ఉందమ్మా ఎంత బాగుందమ్మా నీ చేతులతో పెడుతుంటే ఎంతైనా తినాలనిపిస్తుందమ్మా తిను నాయన నీకోసమే కదా చేశాను ఇది అని ఆమె ఎంతో అప్యాయంగా విన తినిపిస్తుంటే అతను అలాగే ఉండిపోతాడు తండ్రి అనయ్య రాఘవా మాధవ రామా కృష్ణ నాయన నా మాతృహృదయమును మధించి నా మమతలన్నీ ఈ నవనీతముగా రంగరించి నీకు గోరుముద్దలు తినిపించుతుంటిని ఇంతలో నీ మనసు ఎతడుకు పోయినదయ్యా ఇది నా దోషమా ఈ వెన్నలో లోపమా ఇది ఏదైనా శాపమా అమ్మా నీ చిన్ని కృష్ణుడు ఎదుకుల అలంకారుడై లోకోత్తర వీరుడై యశోవిరాజితుడై ఉండుటకు కారణము నీ ఆశీర్వాద బలంతో పరిమళించింది ఈ వెన్న ముద్దల ప్రభావమేనమ్మా ఆయనతో ఈ పరంధాముడి కేలనయ్యా ఈ పరఖ్యానం చెప్పమందువా తల్లి. ఇంకొక విచిత్రం ఏమిటంటే రామారావు గారు పిక్చర్ తీస్తున్నారు తల్లా పెళ్ళామ, అందులో తల్లి వేషం అది. ఒకరోజు అడిగారు అక్కయ్య గారు మీరు ఆ తల్లి వేషం వేయాలి, నేను మీ కుమారునిగా వేస్తాను అన్నారు. మంచిదని ఆయన క్యారెక్టర్ అన్నాను. త్రూ అవుట్ మీరే అక్కయ్య గారు, దాంట్లో అందులో సందేహమే లేదు, అందుకే మిమ్మల్ని తీసుకుంటున్నాను నేను అన్నారు. మీరు చెప్తే బాగుంటుంది నాయన తప్పకుండా వేస్తాను అన్నాను. కథ అంతా వినిపించారు, చాలా బ్రహ్మాండంగా ఉంది ఆ కథ. మీరు పాట పాడుతున్నారు ఈ పిక్చర్లో, ఆ పాట ఎంతో మోగిపోవాల్సిందే అన్నారు. అలాగే బాబు పాడతాను అన్నాను. సరే రిహార్సల్స్ అయిపోయినాయి, సెట్ మీదకి వెళ్ళాము, మొదటి సీన్ చూశారు. బా నేను అనుకున్నట్టు మీరు యాక్ట్ చేస్తున్నారండి, అర్థం ఎంత బాగా చేసుకున్నారండి మీ వేషాన్ని గురించి అన్నారు. అదంతా ఎందుకు లేనాయినా పిక్చర్ బాగా వస్తే అంతే చాలన్నాను. పిక్చర్ బ్రహ్మాండంగా వచ్చింది. అందులో నాకు ఒక పాట కూడా అండి. నాకు ఇద్దరు కొడుకులు, ముసలమ్మ అయ్యేటప్పటికి పెళ్ళాలను తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కృషించిపోయి క్షయరోగం వచ్చి మహా ఇబ్బంది పాలైపోయి ఆ ముసలమ్మ ఎంతో దీనదీక్షతో ఉంటుంది. అప్పుడు పెద్ద కొడుకు కనుక్కొని నాయనమ్మను వెతుక్కుంటూ వస్తారు. వచ్చి నాయనమ్మ మీరే కదా అంటారు. అవునైనా నా ఇద్దరు కొడుకులు వదిలిపెట్టిపోయారయ్యా, మీరెవరినైనా అంటుంది. నేను మీ పెద్ద అబ్బాయి కొడుకునే నాయనమ్మా, నేను మీ పెద్ద అబ్బాయి కొడుకునంటాను. అయ్యో నాయనమ్మ అంటున్నావా నాయన, నాయనమ్మ ఇంకొకసారి నాయన నాకు తెలియగడతాను. నీకు నా అన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకే నాయన చెప్పుకోవడానికి ఇద్దరు కొడుకులున్నారు. పెద్దాడు పెళ్ళాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు, రెండో వాడిని పెళ్ళం వెంట పెట్టుకుని వెళ్ళింది. ఎవరికి కాకుండా మిగిలిపోయిన ఏకాకిని నాయన. చచ్చా వాళ్ళేం చదువుకోలేదా? చదవకే నాయన, ఒకడు ఎఫ్ఏ తప్పాడు, రెండో వాడు పిఏ పాస్ అయ్యాడు. మరి ఏ పుస్తకంలోనూ ఏ భాషలోనూ లేదే తల్లిని విడిచిపెట్టమని. చతికారాడు చదువు ఎఫ్ఏ పిఏ ఎందుకు ఏడవనా? పోనీలేనాయన వాళ్ళు ఎక్కడున్నా సుఖంగా ఉంటే అంతే చాలు. ఉను నానమ్మ ఎవరు నా మాత్రం నచ్చదు. మా నానమ్మ ఈ ఊళ్ళోనే ఉందట, ఆమెను చూద్దామనే వచ్చాను. కొన్నాళ్ళు పాటు ఇక్కడే ఉంటాను. నీ కొడుకులు వస్తే నాకు కబురు చేయి. మొక్కం వచ్చేటట్టు నా చివాట్లు పెట్టేదాకా నా నిద్ర పట్టుకున్నానమ్మా. మా బాబీ నాయన నాకు మనవడనేవాడు పుట్టాడో లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర లేని కొరత తెచ్చావు నాయన, నాకంతే చాలు. ఇక ఈ బ్రతుకు మీద కోరిక లేదు. ఇంకా ఎక్కువ రోజులు బ్రతుకుతానన్న ఆశ లేదు. నా ధర్మం నేను నెరవేర్చాలిగా నాయనా. నీ చేత ఇద్దరికి ఉత్తరాలు రాయి బాబు. చెప్పునమ్మా మీ తల్లి ఆశీర్వదించి వ్రాయినది. ఏమిటి వీళ్ళకి ఆశీర్వాదం కూడానా? సరే సరే చెప్పు. ఇంకా ఎక్కువ రోజులు ఉంటానని నమ్మకం లేదు. కన్ను మూసే కన్న తల్లి కడసారి కోరిక నిన్నొక్కసారి చూడాలని కోడలతో వచ్చి ఒక్కసారి కనిపించి వెళ్ళు నాయనా. ఇట్లు మీ తల్లి. రమణమ్మ మీ ఇంటి పేరు? దావులూరి వారు. నీ పెద్ద కొడుకు పేరు? ప్రభాకర్. అవునానమ్మా నేనే నీ మనవణ్ణి, ప్రభాకర్ గారి కొడుకుని. నేను చూద్దామనే వచ్చాను. నాయనా ఇవాళ మీ తాతగారి తిథి, నువ్వు కూడా సమయానికి వచ్చావు. ఇంత పాయసం చేసి ఆయనకు సమర్పించుకున్నాను రా నాయనా అని అంటూ ఆ పిల్లవాడిని తీసుకొని, చాలా ముసలిదైపోయి ఉంటుంది, కర్ర చేతిలో పట్టుకొని ఆ పాయసం తీసుకొని పెట్టి, నాయనా మీ తాతయ్య నమస్కారం, నువ్వు చిరంజీవి అయినట్టుగా వదిలాలని మీ తాతయ్యని అడగరా అని తను దీవించి అప్పుడే కృష్ణయ్య అని పాట పాడడం మొదలుపెట్టింది. ఆమెకు మనవడిలాగా కనిపించడు, ఆ దేవుడే కృష్ణయ్యగా కనిపిస్తూ ఉంటాడు. మనవడే దేవుడు అనుకొని ఆనందంగా, ఎంతో ఆనందంగా పాడి ఓ చోట కూలబడిపోతుంది. కూలబడిపోయిన వెంటనే ఆ మనవడి తొడ మీద పడుకుంటాడు. కృష్ణయ్య రామయ్య, కృష్ణయ్య రామయ్య అని ఈ పరమాత్మకు ఈ జీవాత్ముడు ఆ పరమాత్ముడిలో ఐక్యం అయిపోతాడు. ఆ సీన్ ఎంత బ్రహ్మాండంగా తీశారంటే ఎన్టీ రామారావు గారు ఒక్కొక్క బిట్ ఒక్కొక్క షాట్ 32 షాట్లు తీశారు ఆ పిక్చర్లో. ఆ ఒక్క పాట అది నిజంగా చూస్తుంటే అందరూ ఏడుస్తుంటే నేను ఏడ్చేశాను. कृष्णैया ममतलेरिगिद ना तंद्री मनसु तेलिसिद ओ नाना ममतलेरिगिद ना तंद्री मनसु तेलिसिद ओ नाना नानम्मा వచ్చావో నానమ్మ నీవు వచ్చావో నాకు ఆత్మశాంతిని ఇచ్చావో మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న. ఇంకొక తమాష ఏమిటంటే నేను ఎప్పుడు ఇలాంటి వేషం ఎప్పుడూ వేయలేదు, కామెడీ వేషం. ఇది ఫస్ట్ టైం వేశానన్నమాట. కే విశ్వనాథం గారు డైరెక్ట్ చేశారు ఈ పిక్చర్ చిన్ననాటి స్నేహితులు అని. అది నా వేషం. జడ్జి గారి వైఫ్, ఆయనకు అందరితో ఇంగ్లీష్ మాట్లాడాలని చాలా అభిలాష, కానీ రాదు, అన్ని తప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటుంది. మా ఇంగ్లీష్ మాట్లాడొద్దమ్మా, నువ్వు అచ్చం తెలుగులో మాట్లాడవే అని రామారావు గారు నా కొడుకు ఎన్ని విధాలో చెప్తాడు. పోరా, ఐ నో ఇంగ్లీష్, ఐ వాంట్ టాక్ టు ఇంగ్లీష్, వై యు ఆర్ టాకింగ్, గోట్ అవుట్ అంటుంది. అమ్మా నీ ఇష్టమమ్మా, నాకెందుకు ఈ ఇంగ్లీష్ మాట్లాడి అంతా నవ్వుకుంటున్నారమ్మా అంటాడు. పోరా, దే ఆర్ లాఫింగ్, ఐ డోంట్ లైక్, ఏదో వాగేస్తూ ఉంటుంది. సరే ఒకరోజు కోడలు కడుపుతో ఉన్నది కదా, పాత్రతో అంటే ఏమిరా నా కోడలు కడుపుతో ఉందా నాయన అంటే, అవునమ్మా నీకు మంచి మనవడు పుట్టాడమ్మా అని అన్నాడు. బా, ఈమెకు ఎంత ఆనందమో చెప్పలేము. ఈమెకు కళ్ళు లేవు, చూడాలనుకొని దగ్గరికి పోతే ఎవరైంది తెలియదు, వాణిశ్రీ అయింది తెలియదు, ఇంకొక ఆమె తన కోడలైంది తెలియదు. సరే ఈ విధంగా ఉంటే అమిత నొప్పులు వచ్చి ఆ అమ్మాయి అయ్యో రామా దేవుడా కృష్ణ అయ్యో తట్టుకోలేకపోతున్నానో అని ఏడుస్తూ ఉంటుంది. మీ అబ్బాయి గారే అత్తయ్య డాక్టర్ని తీసుకోవడానికి వెళ్ళారు. ఏమిటి నొప్పులు వస్తున్నాయా? ఉండమ్మా తను. అమ్మాయి లలిత ఏమత్తయ్యా నొప్పులు వస్తున్నాయమ్మా? అవునత్తయ్య. సరదా అమ్మాయి ఏం చేస్తున్నావమ్మా? వస్తున్నానండి. ఏం మామగారు ఇంకా ఏం మామగారు నాకు ప్యాస్ అయ్యానన్నావు, ఎందుకు దాన్ని కాస్త అటు ఇటు నడిపించు, దీనికి కాలు పైపోతుంది. అలాగేనండి. కరుణా నడిపిస్తున్నావా లేదా? నడుస్తున్నాను అత్తయ్య. అలా నడిపిస్తూనే ఉండు, ఈజీగా డెలివరీ అయిపోతుంది. అయ్యో మదర్, డాక్టర్ గారు వచ్చారమ్మా, నువ్వెందుకు ఎక్కడ రా, పదం పదమ్మా. ఎప్పుడా మదర్ నాయకమ్మేగా? అబ్బే కాదమ్మా, నళినని ఈ ఊరు కొత్తగా వచ్చింది డాక్టర్, హస్తవర్స్ చాలా మంచిది. నీకు దొరికేవన్నీ కొత్త మొహాలి, ప్రాక్టీస్ లేని డాక్టర్లు, అనుభవం లేని నర్సులు, దేనిక రాగరాగ వచ్చిన కొడుకు ఏం చేస్తారో ఏం పాడు. ఎవరికైనా మంచిది, నేను పోయి పక్కన ఉంటానా? అమ్మా పంప ఉంచావు, నువ్వేళ్ళు ఏం చేస్తావే, అక్కడ డాక్టర్ ఉంది, కళ్ళు ఉంది, పైగా డాక్టర్కి ముక్కు మీద కోపం. నువ్వు పద చెప్తా, పదమ్మా కూర్చోమ్మా, ఏం పర్వాలేదు. చెడుకుండా వాడా వెంకటరమణ శ్రీనివాస టైం ఎంత అయిందిరా? దేవుణ్ణి అడుగుతున్నావా నన్ను అడుగుతున్నావా? ఇప్పుడు చాలా సీరియస్. మా వారు కొడుకు కోడలు అనే ఒక పిక్చర్ తీశారు. అందులో రంగారావు గారు పెద్ద జడ్జి, ఆయన భార్యగా నేను వేషం వేశాను. కానీ ఆయనకు మాకు చుట్టరికం కూడా ఉంది. అతను నాకు అన్నయ్య వరుస అవుతాడు. చెల్లెమ్మ అని పిలిస్తే నేను అన్నయ్య అని పిలిచేదాన్ని. ఆయన పట్టుకొని ఏంటండి బావగారు మా అన్న చెల్లెలకు వేషం ఇచ్చి నేను మౌనేంటి నా చెల్లెలు పెడామేంటి మేము ఎట్టా యాక్ట్ చేసేది అనేవాడు. ఇది పిక్చరయ్యా, ఇది పిక్చర్లో యాక్ట్ చేసేయండి, తర్వాత మీరు మామూలుగా అన్న చెల్లెలే కదా ఇలాగ జోకులు చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. మహానటులు ఆయన యాక్ట్ చేసేటప్పుడు ఆయన నవ్వకుండా ఆడియన్స్ నవ్విస్తూ ఉంటే పక్కనున్న మాకే ఎంతో నవ్వు అనిపించేది. అన్నయ్య అటు చేస్తే మేమంతా నవ్విపోతున్నాం, అన్నయ్య నవ్వొద్దండమా సీరియస్ బీ సీరియస్ అని మళ్ళీ నవ్విచ్చేవాడు. అంత మహానటుని పక్కన నటించడం నేను నిజంగా చాలా గొప్పదాన్ని అని నేను చాలా గర్విస్తున్నాను. అమ్మా అమ్మా నాన్నగారమ్మ చారికి కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేశాను, నమ్ముకున్న భగవంతుడు నీకు న్యాయం చేశాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా నేను కలుసుకోవడం నేను చాలా అదృష్టవంతురాలి. మీరు ఇంక మీరు చూస్తే నా పాత పిక్చర్లే చూడాలి, కొత్త పిక్చర్లు చూసే నేను చేసే అవకాశం లేదు, మీరు చూసే అవకాశం లేదు. ఎందుకంటే నాకు చాలా వయసు అయిపోయింది. వయసు ఎట్లా ఉన్నా కూడా ఏ వేషం వేద్దాం అనుకున్నా నాకు ఒంట్లో బాగుండటం లేదు కనుక నేను ఎంతో బాధపడుతుంటాను. అయ్యో నేను వేయలేకపోతేనే, నాలో శక్తి లేకపోయినే మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒక విధంగా సంతోషపరచడానికి నేను ఎంతో అవకాశం ఉండి కూడా నాకు ఒళ్ళు బాగలేక నేను వేయలేకపోతేనేవి నేను ఎంతో బాధపడుతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు అర్పిస్తున్నాను.